రెండవ అవయవం నాలుక. ఈ నాలుకను గురించినటువంటి ఎన్నో సందర్భాలు దేవుడు బైబిల్లో ఆరోగ్య సూత్రాలు రాశాడు ఆయన. ఎన్నో ఆరోగ్య సూత్రాలు. కీర్తనల గ్రంథము కీర్తనల 39:1, నా నాలుకతో పాపమును చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏమంటున్నాడండి కీర్తనకారుడు? నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే నాలుక నీ మార్గాలను ఏం చేస్తుందట? పాడు చేస్తుందండి. నాలుక మంచిది కాదండి. మన శరీరంలో ఉన్న నాలుక దేవుని వాక్యాలను పలకటానికి బదులు విశ్వాన్ని మండించేటంతటి పవర్ ఉందటండి నాలుగుకి. తెలుసండి, ఇప్పుడు యుద్ధాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? నాలుకే. ఆ నాలుకేనండి. నా నాలుకతో పాపము చేయకుండునట్లు. మళ్ళీ ఎన్ని రుచులు చెప్తుందండి? స్పర్శ జ్ఞానం ఇచ్చాడు కదండి దేవుడు దానికి. పులుపు చెప్తుంది, తీపి చెప్తుంది, చేదు చెప్తుంది. ఎన్నో రుచులను చెప్పే ఈ నాలుక నీ మార్గాన్ని చెరుస్తుంది. నీ బ్రతుకవలసిన కాలాన్ని చెరుస్తుంది. నీ బ్రతుకును పాడు చేస్తుంది. ఒక విధంగా కాదండి, అన్ని కోణాలలో మన నాలుకలు మనలను దేవునికి దూరం చేసి సర్వనాశనం చేస్తాయి. కీర్తనలు 52:2 మరో పదం ప్రయోగించాడండి దేవుడు. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. ఏమండి అదే మాటలు? చరిత్రను తిరగరాశాయి, అబద్ధాలుగా రాసేసాయి చరిత్రలన్నింటినీ. అవును కదండి. కాంగ్రెస్ పరిపాలించినంత వరకు మన దేశాన్ని, కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీకి ఎంతో విలువ ఇచ్చిందండి. ఎందుకంటే దేశం కోసం ప్రాణం విడిచిపెట్టాడు కనుక. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత వివాదాలు, దోపిడీ, దొంగలు, నిజంగా చెప్తున్నానండి, ఇంచుమించు ఎవ్రీ పొలిటికల్ పార్టీ, ప్రతి పార్టీ దొంగలండి. పార్టీల మీద పదవి కావాలా? నీకు పదవి కావాలి అంటే ముందు సీటు కావాలి. నీకు సీటు కావాలి అంటే 20 కోట్లు ఇస్తావా, 30 కోట్లు ఇస్తావా అని పార్టీ అడుగుతుంది. 20-30 కోట్లు చెల్లించి పలానా నియోజకవర్గంలో నిన్ను నిలబెట్టి మళ్ళా నా అక్కడ ఓటర్లకి 20 వేలు ఇస్తావా, 30 వేలు ఇస్తావా, 50 వేలు ఇస్తావా? అక్కడ కూడా డబ్బు. గెలిచిన తర్వాత, గెలిచారనుకోండి, ప్రజల సొమ్ము దారి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ సొంత ఖాతాలలోనికి వెళ్ళిపోతుంటుంది డబ్బంతా. కోట్లు, లక్షల కోట్లు. ఏ పార్టీని చూడండి,
లక్షల కోట్లు అంటే తక్కువ అండి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు. ఈ పార్టీలు నమ్మనండి. అందుకేనండి నేను పుట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది ఈ దేశాన్ని. 1949 కదండి నేను పుట్టింది. అప్పుడు స్వాతంత్రం వచ్చేసింది కదండి 47. అప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండేవారంటే నిస్వార్థపరులైన ప్రజానాయకులు ఉండేవారు. ఒక ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, ఒక ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏమండి ఇలా మనం చూసుకుంటే ఎంతోమంది, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, ఒక మాస్టర్ గారు ఆయన, ప్రజలకు సేవ చేయాలని పార్టీకి వచ్చాడు ఆయన. వాళ్ళు ఏం కోరుకోలేదండి. నెహ్రూ కుటుంబం అయితే కోట్ల రూపాయలు ప్రజల కొరకు ఖర్చు పెట్టిందండి. మోతీలాల్ గారు, నెహ్రూ గారి తండ్రి, అంటే ప్రజల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. నన్ను చూడండి, నా పిల్లలు నాకు ప్రతీ నెలా డబ్బులు పంపుతారండి. జీవన్ బాబు చదువుతుంటాడు, మీరు వింటుంటారు, డబ్బులు పంపుతారండి. ఈ పంపిన డబ్బులన్నీ కూడా నా స్వార్థం కోసం అస్సలు నేను ఉపయోగించనండి. నా కోసం నేను ఉపయోగించనండి. పిల్లలకు పంపేమంటానండి. ఇంచుమించు ప్రతి నెల 300,000 పైగా నా పిల్లలకు 500,000 చొప్పున ఇక్కడున్న స్టాఫ్కి జీతాలు పంపుతూ ఉంటానండి. మరి నేను దాచుకుంటే, నేను దాచుకుంటే 2 కోట్లతో ఈ ఆడిటోరియం కట్టేవాడిని కాదండి. నేను దోపిడీ దొంగని కాదు కదా. నేనుండడానికి కాదు కదా ఇది. నా పిల్లలందరూ వస్తే చలిలో బాధపడకుండా అక్కడ ఉంటే నేను వాళ్ళ ముందు కూర్చొని 4 మాటలు చెబితే వింటారు వాళ్ళు. చలిలో చచ్చిపోతుంటే వాళ్ళకి నేనేం చెప్పగలను? మునుపటి సంవత్సరం, ఇక కిందటి సంవత్సరం 2023, దాని మీద 84 లక్షలు ఖర్చు పెట్టి ఆ పైన కట్టానండి. సుమారు 1500 మంది, 2000 మంది ఇరుగ్గా పడుకుంటే సరిపోద్దండి. అది మొత్తం స్థలం అంతా నింపేశానండి, ఖాళీ లేదు. మరలా ఆలోచిస్తున్నానండి, ఈ సంవత్సరం పిల్లలు పెరిగిపోయారు, మళ్ళా వచ్చే సంవత్సరం పెరిగితే వంటలు చేసేది ఇతర స్థలాల్లో, పిల్లలకి సండే స్కూల్స్ నడిపించేది ఇతర స్థలాల్లో, పార్కింగ్ ఇతరుల స్థలాల్లో. మరి నా పిల్లలు పెరిగితే ఆలోచిస్తూనే ఉన్నానండి. డబ్బు కావాలి, స్థలం కావాలి. 2 ఏళ్ల క్రితం మన పక్కనున్న స్థలం అడిగానండి, 1 ఎకరం. ఎంతకు ఇస్తారయ్యా అంటే, 2 ఏళ్ల క్రితం అండి, 2 కోట్ల రూపాయలు చెప్పారండి. ఇక్కడ 2 కోట్లు 1 ఎకరం. ఏం కొనగలనండి. ఎందుకంటే ఇచ్చేవాడు లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు. ఎవరు? మై ఫాదర్, మనందరి తండ్రి. ఆయన ఒక మాట అన్నాడు, ఒరే నాన్న, ఏదో రాజులు మంత్రులు దాన ధర్మాలు చేస్తారు అని అనుకోకురా. అధికారులు నీకేదో ఇచ్చేస్తారని భ్రమపడకరా. నీకు ఒక మాట చెప్తాను, నువ్వు నమ్ముతావా అంటే, నమ్ముతాను దేవుడా అన్నాను. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నీవు రాజులను అధికారులను ఆశ్రయించుట కంటే
నన్ను ఆశ్రయించట మేలు. విశ్వాసం అండి అది, నమ్మకం, నమ్మకం అది. మీరు సాధిస్తారు. ఏమండి ఇంత పెద్ద విప్లవం అతి కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తం అవుతుంది అంటే ఇది దేవుని వలన కలిగినదే తప్ప మనుష్యుల వలన కలిగినది కాదు. దేవుడు ఏమైనా చేయగలడండి? నెబుకద్నెజర్ని అడవి జంతువుగా మార్చి అరణ్యానికి తగిలిన దేవుడేనాయన? ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు, బాబిలోనియన్స్ కింగ్, ఆయన ఏమైనా చేయగలడండి? ఆయన అనుకుంటే మీరేమైనా చేయగలరండి? మీరు అనుకుంటే కనుక మన నాలుక మంచి మాటలతో దేవుని పట్ల మనుషులను నడిపిస్తుందా నీ నాలుక? లేక అగ్నిగా మారి విశ్వచక్రానికి నిప్పు పెడుతుందా? ఏమన్నాడు 2 కీర్తన 52:2? మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది. నాశనం చరిత్రను తిరగరాసింది, బైబిల్ మీద తప్పుడు ప్రచారాలు చేసింది, యేసుకు వ్యభిచారాన్ని అంటగట్టింది, యేసుకు పెళ్లి చేసింది చరిత్ర, యేసుకు పిల్లలు పుట్టించింది ఈ తప్పుడు చరిత్ర, ఇండియా వచ్చాడందే ఈ చరిత్ర, హిమాలయ పర్వతాల్లో సన్యాసుల దగ్గర యోగ విద్యలు నేర్చుకున్నదన్నది ఈ చరిత్ర. మరి ఇవన్నీ నేను తట్టుకోలేకే కదండి ఎదురు తిరిగాను. నువ్వు ఈ నా కాలంలో పుట్టి వేదవ్యాస్, డాక్టర్ వేదవ్యాస్, ఐఏఎస్ పిహెచ్డి, భారత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి ఆయన? సర్వేపల్లి రాధాకృష్ణకి చేయి చూసి భవిష్యత్తు చెప్పాడండి ఆయన, డాక్టర్ వ్యాధవ్యాస్. ఇండియా వచ్చేసాడట, యేసుప్రభు ఇండియా వచ్చాడని రాసేటండి ఆయన. దేవుని పిల్లలారా, వాడిగల మంగళ కత్తిలా వాళ్ళ మాటలు, వాళ్ళ నాలుక నిజాలని అబద్ధాలుగా చేసింది, అబద్ధాలు నిజాలని ప్రజలకు చూపించింది. ఇకపోతే నీ దేహాన్ని పాడు చేస్తుంది. అవునా? మనం ఏం తింటామండి? చెద్దన్నం తింటావా? తినబుద్ధి కాదండి. అంబలి తాగుతావా? తినబుద్ధి కాదండి. నాలుకండి, మరేం కావాలి? బర్గర్లు కావాలి, పిజ్జాలు కావాలి, ఫ్రైలు కావాలి, ఆయిల్లో ఉన్నవే కావాలి, నీళ్లతో వండిన వద్దు, రుచులేనా? రుచి మరిగిందా? నీ నాలుక నీ మాట వినకుండా రుచి మరగటం వలన నీ ప్రాణం తీస్తుంది. వాడిగల మంగళ కత్తి అన్ని కోణాల్లో పనిచేస్తున్నది. దేవుడు ఈ నాలుకను ఎందుకు ఇచ్చాడు? తన ఇష్ట ప్రకారముగా మన శరీరంలో పెట్టాడు దాన్ని. నాలుక దేనికి పెట్టాడు నీకు? ఆయన నామాన్ని ప్రజల మధ్య ప్రకటించటానికి, ఆయన ఘనతను ప్రజల మధ్య చూపించటానికి, విద్యోత్సవముతో నీ మాటల ద్వారా ఊరేగింపబడటానికి. కానీ నాలుక అలా ఉందండి? లేదండి. సామెతలు 15వ అధ్యాయం
రెండవ వచనం నాలుగో వచనం ఒకసారి చూద్దామండి. బైబులు దీనికి ఏ మందులు ఉన్నాయండి? దీనికి ఏం మందులు ఉన్నాయి? ఈ మందులు ఏమైనా మిమ్మల్ని బాగు చేయగలవా? నువ్వు తినేది తినేస్తుంటావు, మందులు వేసుకుంటుంటావు, ఉపయోగం ఏముంది? తినేస్తుంటావు, మందులు వేసుకుంటావు. నీ బాడీ ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతుంది, బానిస అయిపోతుంది. మత్తుకి ఎలాగైతే మందు బాబులకి బాడీ ఎడిక్ట్ అయిపోతుందో, లోబడిపోతుందో, ఈ రుచులకి మన బాడీ ఎడిక్ట్ అయిపోతుందండి నాలుక వలన. అప్పుడు ఎన్ని రోగాలు తెచ్చుకుంటామండి మనం. ఏమండి, షుగర్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడండి డాక్టరు, మీరు తీపి ఎక్కువ తినేస్తున్నారా అని అడుగుతాడు. మీరు తీపి తినకండి, టీ తాగేటప్పుడు చప్పట్టి తాగండి అంటే చప్పట్టి ఒప్పుకో. బీపీ ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడండి, ఉప్పు బాగా తింటున్నారా మీరు అన్నాడు. చప్పటి ఎలా తినగలవు సార్ అంటాడు. తినలేవా? నువ్వు చేసుకున్నావు అలాగా, నువ్వు లేనిపోనువన్నీ నాలుక మీదకి పెట్టి లోపలికి పంపేస్తున్నావు. ఆ లోపలికి వెళ్ళినవి నీ బాడీని, దేవుడిచ్చిన అవయవాలను పాడు చేస్తున్న ఆర్గాన్స్ని, ఊపిరితిత్తుల్ని, గుండెని, కిడ్నీస్ని, లివర్ని, అన్నిటినీ పాడు చేసేస్తున్నాయి వెళ్ళి లోపలికి వెళ్ళి. మరి ఎలా? సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. అందుకు నాలుక ఇచ్చాడు దేవుడు నీకు. కానీ ఈ నాలుక నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించును. ఏ వాక్యాలు ఏంటండి? మూఢవాక్యాలు, మూర్ఖుల మాటలు, మూర్ఖపు మాటలు. అంటే నీ నాలుకను, నీ నోటిని దేవుడిచ్చినది ఒకదానికైతే మీరు ఉపయోగించుకున్నది మరొకదానికి. అందువలన మీ అవయవాలు పాడైపోతున్నాయి, నాలుకలు పాడైపోతున్నాయండి. సామెతలు 21:23 నోటిని నాలుకను భద్రము చేసుకునువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఒకడు మట్టి కుండలో నీళ్లు తాగమంటాడు. ఈవేళ నా పిల్లలందరికీ పంపించానండి, నా గ్రూప్లో ఉన్నవాళ్ళందరికీ. ఒకడు మట్టి కుండలో వండుకొని తినమంటాడు, ఒకడేమో పచ్చటి పదార్థాలే తినమంటాడు. ఎందుకంటే పశువులన్నీ పచ్చటవి తిని బలిసిపోయి ఉంటాయి ఆరోగ్యంగానా, నువ్వు కూడా గడ్డి తినడం బెటర్ అన్నట్టుగా చెప్తారు వాళ్ళు. అందుకే ఆర్గానిక్ ఫుడ్ సెంటర్స్ అనే వెలువడ్డాయి. ఏమండి, రకరకాల వైద్యాలు యూట్యూబ్లో చూస్తే రకరకాల వైద్యాలు. ఒకడు వద్దంటే ఒకడు కాదంటాడు, ఒకటి ఇది తినొచ్చు అంటే మరొకటి తినొచ్చు అంటాడు. అసలు దీనికి కారణం ఏంటి? నువ్వు ఏది పడితే తినేయటం నేర్చుకున్నావు కనుక. ఒళ్ళు చూడగానే నా మేనల్లుడు విలియం ఉన్నాడండి, వాడు ఒళ్ళు చూడగానే భయం వేస్తుందండి నాకు. ఒరే ఒకసారి మెడికల్ టెస్ట్ చేయించుకోరా, బ్లడ్ టెస్ట్ చేయించుకోరా, కొలెస్ట్రాల్ కానీ డెవలప్ అయిందేమో అని వాటితో చెప్తుంటాను. ఎవరు బాడీ చూసినా, మీలో ఎవరు బాడీ గట్టిగా ఉంటుందో వాళ్ళందరికీ చెప్తాను, బలవంతుండని మీరు అనుకోకండి, బలమైన రోగాలు పుడతాయి అందులోనే, బలమైన రోగాలు పుడతాయి. ఎందుకు? మన నాలుకను భద్రం చేసుకోకపోవటం వలన. ఏమండి, సామెతలు 25:15
దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడకూడదు కదండి, నోరండి నాలుక, ఆ నువ్వెంత, ఆ చాలులే చూసుకుందాంలే రా. ఊరుకున్నారనుకోండి, జ్ఞాని మౌనంగా ఉంటాడు, మాట్లాడ్డు. అంటే నీ నోటి నీ నాలుకను అదుపు చేసుకో, ఎందుకంటే ఈ సామెతలు 15:24 15:24 సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. ఆత్మకు భంగం అంటండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును. అంటే నీ ఆత్మే నాశనం అయిపోద్దట, అంటే నరకానికి పోద్దని అర్థం. ఒక పక్క ఆత్మను నరకానికి పంపడానికి నువ్వు కేర్ తీసుకోవటం లేదు. ఆరోగ్య సూత్రాలు, బైబులు నియమించిన ఆరోగ్య సూత్రాలు పాటించటం లేదు. మరి వీటన్నిటి బట్టే కదండి డాక్టర్లు జరుగుతున్నారు, ప్రయోగాలు చేసుకుంటున్నారు, వీటిని బట్టే. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమంటాడండి, బీపీ షుగర్ ఎక్కువైపోయింది అనగానే మీరేమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అండి అని అడుగుతాడు. మీరేమైనా ఎక్కువగా దేని గురించి అని ఆలోచిస్తున్నారా అంటే, నీ మెదడుని పనికిరాని విషయాల మీద పెడుతున్నావు. ఎవరి మీద పెట్టాలి నీ మెదడు? ఎవరి మీద పెట్టాలి? దేవుడి మీద పెట్టాలి, బైబుల్ మీద పెట్టాలి, వాక్యం వినాలి. మీరు ట్రస్ ఫీల్ అవుతున్నారండి ఏమైనా? ఏమి లేదని అబద్ధం ఆడతారండి, అప్పుడు టెస్టులు రాస్తాడు మీకు బుద్ధి కలగడానికి. 1,000 రూపాయలండి టెస్టులు అంటే, పావలాక్యం పూర్వకాలం నాకు 10 రూపాయకి జరగవు. స్కాన్ టెస్ట్లకు పంపిస్తాడు నిన్ను, టోటల్ బాడీ టెస్ట్ చేయమంటాడు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్తుంది అది. బాడీ అంతా కరప్షన్ అయిపోవడానికి, చెడిపోవటానికి కారణం మొదట నీ మైండ్. ఆ తర్వాత కళ్ళు, ఆ తర్వాత నాలుక. నాలుకండి, సామెతల గ్రంథం 25:15 ఏం చదివామంటే, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. ఎదురు తిరగండి, తప్పు చేసినప్పుడు ఎదురు తిరగండి. అవునా? ఒప్పుకోండి. ఒకడు వెళ్ళాడు ముందు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోడు దేవాలయంలోకి, దేవుడా బయట ఉన్న పాపిలటోడిని నేను కాదు, నేను ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాను, నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, ఆ బయట ఉన్నవాడు మాత్రం అలాంటి వాడు కాదు అని. వీడంటే బయట ఉన్నవాడు అంటున్నాడు, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని బయట ఉన్నవాడు అన్నాడు అంటాడు యేసుప్రభు వారు ఉపమానంలో. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అని అడిగితే బయట ఉన్నవాడే అన్నాడు. నువ్వు గెలవాలి అంటే నీ నాలుకతో నీ తప్పును ఒప్పుకో. దేవుడి దగ్గర కూడా నువ్వు గెలవాలంటే నీ నాలుకతో నువ్వు ఒప్పుకోవాలి, నేనే తప్పు చేయలేదు. ఏమంటే చాలామంది అబద్ధాలంటే చాలా ఈజీగా ఆడతారు కదండి, అబద్ధాలు చాలా ఈజీ అండి. అసలు అబద్ధం ఎంత డేంజరో మీకు తెలుసా? మీకు ఏ పాపాల లిస్టులో చేర్చాడో ఒకసారి ఆ జాబితా చూస్తారా మీరు? ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం
21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారు అవిశ్వాసులు, నమ్మకం లేని వాళ్ళు, అసహ్యులు, మనుషులు చంపేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ. అంటే వాళ్ళ జాబితాలో అబద్ధికులు కూడా ఉన్నారు. ఏమండి, మేము పైన ఏమి చేయడం లేదు కానీ అబద్ధాలు ఆడుతుంటామండి అనుకున్నారా మీరు? పోతారు, అబద్ధం ఆడకండి. ఎప్పుడు అదే చెప్తానండి నా పిల్లలకి, వీడు కూడా నరకానికి వెళ్ళిపోతాడండి, ఏమనుకుంటున్నాడో తెలియదు వాడు. జాగ్రత్తగా ఉండండి మీరు. అబద్ధమే కదా 1000 అబద్ధాలు, లేకపోతే 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని దిక్కుమాలిని పెద్దలు చెప్పారని దిక్కుమాలిని మాట చెప్పకో. పెళ్ళి అంటే ఎన్ని అబద్ధాలు ఆడి చేయొచ్చట? ఆ తర్వాత 1000 సార్లు కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు తీసుకుంటారు వీళ్ళు. అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఆడేది ఏది? నాలుక, చెయ్య, కాల, కళ్ళ. నాలుక, ఇకపోతే నాలుక అగ్ని అంటున్నాడు చూడండి యాకోబు 3:5-6 వచనాల్లో. నాలుకట అగ్ని, నిప్ప. ఏంటండి, ఎప్పుడు ఉమ్ముతో తడిసిపోయి ఉంటుంది, దానికి నిప్పులు ఏంటండి అంటూ అనుకుంటున్నారా మీరు? కాపురాలు కూల్చేస్తారండి, దేశాల మధ్య వివాదాలు రెచ్చగొడతారండి, అప్పుడు వార్తలు సృష్టిస్తారండి. ఏమండి, వార్తా పత్రికలు ఎన్నున్నాయో, వార్తా ఏమన్నాయండి, న్యూస్ ఛానల్స్ ఎన్నున్నాయో, అవన్నీ అగ్ని నాలుకలండి. నమ్ముతారా మీరు? అబద్ధికులు, అన్ని అబద్ధాలే. ఇక ఈ మన చేత ఎన్నుకోబడిన వారు నోరిప్పితే అబద్ధం అండి బాబాళ్ళు. మన దగ్గరకు వచ్చి మీకోసం ఎన్నో చేసేస్తాం. మీకు గుర్తుందో లేదో కానీ కింద సెమినార్లో ఒక ఆయనకి నిలబడి ఖద్దరు బట్టలు వేసుకొని యూజీసీ నుంచి నేను తీసుకొచ్చి కాగితం తెచ్చి పడేస్తాను అని పెద్ద కేకేసి అమాయకులందరూ చప్పట్లు కొట్టారు. మీరు, నేను కొట్టలేదండి, వీటి తేడాన్ని నాకు తెలుసు. దొంగలండి మీరు. ఒక విషయం గమనించండి, మీరు ఏదైనా సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ముందు ఈ దందాగాళ్ళందరూ మీ చుట్టూ చేరుతారండి. పాప మీరేదో సహాయం కోసం మీరు తిరుగుతారు. ఎంతండి 2 నిమిషాలు అయిపోద్ది అంటే అడుగుతున్నానండి. మీ దగ్గర డబ్బులు తినేసిన తర్వాత మీకు కనబడకుండా పోతాడు. ఎవరిని నమ్మకండి, దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మదు ఈ నాలుక, దేవుడు మాటలు వినదు ఈ నాలుక. అబద్ధికులు మాట్లాడిన ఆ మాటలు, ఆ నాలుక నుంచి వచ్చిన అబద్ధాలు వింటది మన చెవులు. ఏమన్నాడండి 3:6 వచనంలో ఏమన్నాడు? నాలుక అగ్నియే. నాలుక దేవుని చేత మన అవయవాలలో ఉంచబడిన నాలుక, మన అవయవాలలో నాలుకను పెట్టింది దేవుడు. ఇది ఎవరితో రిలేషన్ పెట్టుకుందట? అపోజిషన్ పార్టీతో పెట్టుకుంది. ఎవరితో పెట్టుకుంది రిలేషను? నాలుక అగ్నియే. మన నాలుక మన అవయవములో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. చూసారా, బ్రిటిషులు మన దేశాన్ని పాలించడానికి వచ్చినప్పుడు డబల్ గేమ్ గాళ్ళని ముందెంచుకుంటారు వాళ్ళు, కుట్ర పనడానికి.
ఆ రాజును ఓడించాలంటే వాడి తాలూకా రహస్యాలన్నీ సేకరిస్తారు వీళ్ళు. వీడి ద్వారా వాళ్ళకి దెబ్బతీస్తా. అలాగ మన దేశం అంతటిని జయించేశారండి బ్రిటిష్ వాళ్ళు. మన సంపద అంతా ఎత్తుకెళ్ళిపోయారండి దొంగలు. నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడును. ప్రపంచం మండిపోతుంది ఇప్పుడు. దేనికి అనుకున్నారు? నాలుక వలనే. తెలుసా మీకు? ఏమండి మీరు ఈ ఫ్యాక్టరీ పెడితే మీకు కోట్ల రూపాయల లాభం ఉండే అని చెప్పి ఆ ఫ్యాక్టరీ అక్కడ పెట్టించి రైతుల పొలాలన్నీ తీసేసుకొని విషవాయువులు గారిలోకి విడిచిపెట్టి వ్యర్థ పదార్థాలు మీరు ఉపయోగి తాగే నీళ్ళలో విడిచిపెట్టేసి మిమ్మల్ని అందరినీ రోగాలతో నింపేసి చంపేస్తూ కోట్లు సంపాదిస్తాడు వాడు. ఏ మాటలే, ఏ మాటలు? ముందు వచ్చి ఒక మాట మాట్లాడతాడు, ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మీ పట్టణంలో 200,000 మందికి ఉపాధి కల్పించబడతాది, 200,000 మందికి ఉపాధి కల్పించబడతాది, 500,000 మందిని చంపేస్తుంది. ఈ చంపేస్తుందన్న చెప్పడం అబద్ధం, ఉపాధి కల్పిస్తుందట. ప్రకృతి చక్రానికి చిచ్చు. ఎందుకు పగిలిపోతున్న అగ్నిపర్వతాలు? భూకంపాలు ఎన్నో తెలుసా మీకు? నా చిన్నప్పుడండి ఎప్పుడో ఎక్కడో అండి, ఇప్పుడండి రోజుకి 15, ఒకసారి అయితే 150 భూకంపాలు జరిగాయి ఒకే రోజు. తెల్లవారితే భూకంపం అండి, తెల్లవారితే భూకంపం, తెల్లవారితే యుద్ధాలు, అటు ఉగ్రవాదులు ఇటు దేశాలు. ఏదో లోపల వాళ్ళకు ఒక కుట్ర ఉంటుంది. ఆ కుట్ర వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం కింద మారుస్తారు. అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడండి నార్త్ కొరియా ప్రెసిడెంట్. వాడిని చూసారు ఎలా ఉంటాడు? ఫారంలో ఉన్న పందిలా ఉంటాడు, ఊరపందిలాగా. అక్కడ స్వతంత్రం లేదు వాళ్ళ దేశంలో. వాళ్ళ తాత దేవుడట నార్త్ కొరియాకి, ఆడ చచ్చిపోయిన తర్వాత ఈడు బాబు దేవుడట నార్త్ కొరియాకి, వాళ్ళ బాబు చచ్చిపోయిన తర్వాత వీడు దేవుడయ్యాడు. వాడే దేవుడు, వాళ్ళ విగ్రహాలే ఉంటాయి నార్త్ కొరియా నిండా. అమెరికా వాడికి తొడగొడుతున్నాడు వీడు. అంటే ఏనుగు దగ్గర ఎలకపిల్ల తొడకొడితే ఎలా ఉంటుంది? అసలు ఏనుగ కనబడదు కదా ఎలకపిల్ల. అంటే ప్రపంచ యుద్ధం జరగబోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగలేదు, మరో పక్క ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగలేదు, ఒక పక్క అరబ్ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ దేశానికి వార్నింగ్ ఇచ్చాయి. ఇప్పుడు అమెరికా బ్రిటన్ కలిసి యెమెన్ మీద యుద్ధం చాటించాయి. యుద్ధాలండి, ఒక పక్క పాకిస్తానోడు, ఒక పక్క ఆఫ్ఘనిస్తానోడు. ఏమండి దేశాలన్నీ ఏమైపోతున్నాయి? యుద్ధాలండి. యేసు చెప్పాడు అదే. మరి అవన్నీ యేసు చెప్పిన మాటలు మీకు గుర్తొచ్చేయాలి అవన్నీ. భూకంపాలు, కరువులు, తెగుళ్ళు. ఇక తెగుళ్ళు అంటారా? ఇవన్నీ ఎందుకు పుట్టాయండి? నీకోసం పుట్టాయి. నీకోసం ఎందుకు పుట్టాయి? దేవుడు నీకిచ్చిన తన ఇష్ట ప్రకారమైన అవయవాలన్నిటినీ నీవు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు. నువ్వు చస్తావు, రోగాలతో చస్తావు. నువ్వు రోగాలతో చచ్చే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తావు కనుక మందులు ఇస్తాడు. మందులు ఇస్తే బ్రతికితే బ్రతుకుతావు, లేకపోతే బ్రతకవు. ఈ పరిస్థితి, ఈ కఠోరమైన దుస్థితి మనకు ఎందుకు వచ్చింది? దేవుడిచ్చిన దివ్య గ్రంథమైన ఆరోగ్య సూత్రాలతో కూడిన బైబిల్ని నీ అవయవాలను నువ్వు ఎలా కంట్రోల్ చేయాలో చెబితే అవి వినకుండా దేవుడిచ్చిన అవయవాలని నీ ఇష్ట ప్రకారంగా వాడుకున్నావు గనుక భూమి మీద నీ నూకలు చెల్లిపోతాయి, నిత్యాగ్ని దండనకు నీ ఆత్మ జారిపోతుంది. బైబిల్ చదవండి, ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. MBBS కాదు,
ఎంబీబీఎస్ ఏంటంటే నీకు రోగం వస్తే ఏ మందు వాడాలో చెప్తుంది అది. అసలు నీకు రోగం రాకుండా ఉండాలని బైబిల్ ఇస్తే నీకు అసలు రోగాలే నీ దేహంలో చోటు చేసుకోకూడదని దేవుడు దివ్య గ్రంథంలో రాయించి నీ చేతిలో పెడితే ప్రపంచంలో అన్ని భాషలలో అందరి చేతులకి వెళుతున్న ఈ వేద గ్రంథం ఎందుకు వెళుతుందో తెలుసా? మీ మనోనేత్రాలు వెలిగించటానికి. ఎవరు చదువుతున్నారండి బైబిలు? బైబిలా? క్రైస్తవులే చదవరండి. ఏమండి క్రైస్తవులు చదువుతారా? నా పిల్లలు చదువుతారండి. మీరు చదువుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు చదువుతారని నాకు సాక్ష్యం ఏంటంటే చెప్తాను. నేను వెళ్తుంటాను కదండి తోవంటి ఇప్పుడు వెళ్తుంటానా, చిన్నోడు కూడా వచ్చి తాతయ్య అంటాడు. నన్ను తాతయ్య అని వీడికి ఎవరు చెప్పారు? వాడి కన్న తల్లిదండ్రులు. వాళ్ళు ఏం విన్నారు? నా దగ్గర చాలా మాటలు విన్నారు, నా పిల్లలు చెప్పిన వాక్యాలన్నీ వింటున్నారు. వింటున్నారు కనుక వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు దేవుని పిల్లలుగా పోల్చుకుంటున్నారు మనల్ని. అంతకంటే సాక్ష్యం నాకేం కావాలండి? మీరు గొప్పవాళ్ళు కావాలి, మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలి, రోజుకి మాంసాలు తినకండి. తెలుసా మీకు? చేపలు తినండి, పర్వాలేదు, చేపలు తినండి, ఎన్ని రకాలైన చేపలు. కానీ జంతువులు తినకండి, భయంకరమైన కొలెస్ట్రాల్ ఉంటుంది వాటి దానిలో. నీ గుండె ఆగిపోవడానికి, నీ మెదడు ఆగిపోవడానికి అవే కారణాలు అవుతాయి. నీ రక్తం గడ్డగట్టుకుపోతుంది. నీ రక్త నరాలలో దేవుడు నిన్ను బిగించడానికి వేసిన నరాలన్నీ కూడా రక్తం గూడుగొట్టుకుపోయి క్లాట్స్ కింద బ్లాక్స్ ఏర్పడి నీ ప్రాణానికే ప్రమాదం వస్తుంది. ఆకుకూరలు తినండి, ఆకుకూరలు తినండి. నా పిల్లలకు చెప్పాలనేనండి ఇదంతా ఏర్పాటు చేసుకున్నాను నేను. మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడానికి ప్రయత్నించండి. నేను తింటున్నానండి, నా కొడుకు తినిపిస్తున్నానండి, నా పిల్లలందరికీ చెప్తానండి, మీటింగులకు పిలిచినప్పుడు కూడా చెప్పానండి ఒక మాట. నేను చర్చిలో మాట్లాడుతూ నా పిల్లల్ని మీటింగ్కి పిలిచిన వాళ్ళందరూ వాళ్ళకి మాంసాలు వండి పెట్టకండి. ఎందుకంటే అయ్యో దైవజనుడు వచ్చాడు కదా, ఆయనకి మన మాంసం కూర వండకపోతే ఎలాగాని. మీ ప్రేమ అది, అతను చంపేయడానికి కాదు, మీ ప్రేమ. కానీ ఆ వాసన చూడగానే ఇతను తినబుద్ది కాదా, ఇతను నోరు ఊరుతుంది, ఫోన్లో ఈవేళ వినేద్దామని తినేస్తాడు. నెక్స్ట్ మీటింగ్లోనూ తింటాడు, వాళ్ళు అయ్యే వండుతారు. ఆ తర్వాత మీటింగ్లో వాళ్ళు అయ్యే వండుతారు. ఈసారి ఇదిగో ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు వీళ్ళందరూ బోధకులు, వీళ్ళకి మీరు మాంసాహారం పెట్టకండి, మామూలుగా అన్నం వండండి, అంబలు పెట్టండి, ఆకుకూరలు పెట్టండి, కాయగూరలు పెట్టండి, కోడి మాంసం కూడా పెట్టకండి, చేపలు పెట్టండి. మా జాన్సన్కి చేపలు అంటే చాలా ఇష్టం, కానీ ఎద్దు అంటే మహా ఇష్టం. ఈ డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కూడుకొని ఎక్కువ ఎద్దు మాంసం తినడానికి ట్రై చేస్తారు. సంతోష్ అయితే గుంటూరు మీటింగుల్లో ఎంత ఒక కాళ్ళు దుమ్ములు తీసుకొచ్చాడండి కడబూరలో. మరి కడబూరే కదండి, అది కానీ తిన్నామంటే మరి బూర. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలని మీరు కన్న తండ్రిగా, మీరు నాకిచ్చిన ఈ పిల్లలను వాక్యము ద్వారా కన్న తండ్రిగా వాళ్ళకి మంచి భోజనం పెట్టాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కువ కాలం బ్రతుకుతూ ఎక్కువ కాలం మీరు అమర్చిన ప్రతి అవయవానికి న్యాయం చేసి
సమాజాన్ని ఒక నూతన పంధాలో నడిపించడానికి ఈ ఆరోగ్య సూత్రాలు మీరు రాయించినవి మీ పిల్లలకు నేర్పిస్తున్నాను. మీ పిల్లలను చల్లగా కాపాడండి. మంచి భోజనాన్ని ఇవ్వండి. మంచి పోషణ జరిగించండి. ఆరోగ్యకరమైన నీరు ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు.